ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నరసరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా విలసిల్లే నరసరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వేన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ పల్నాడు జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పల్నాడు జిల్లాలో తొలిసారిగా ద డే విత్ కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ శివశంకర్. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకున్నారు. రానున్న కార్తీక మాసంలో భక్తులందరూ ఆ త్రికోటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఆ త్రికోటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పల్నాడు ప్రాంతం పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. నరసరావుపేట ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని, అట్లానే మీ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, అట్లానే వచ్చే కార్తీక మాసం కూడా మీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ముఖ్యంగా కొండపకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించుకొని మీ పిల్లలు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, అట్లానే ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి పండుగలు ఉండాలి, ఆరోగ్యంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 26న 200 పడకలతో నూతనంగా ప్రారంభించుకోనున్న పల్నాడు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైద్యశాల అంతా తిరిగి కావలసిన పరికరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేవలం ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రారంభోత్సవం పేరుతో హడావడిగా ప్రారంభించిందని అన్నారు. కరోనా తరువాత మారిన పరిస్థితులు, ఆసుపత్రుల్లో కావలసిన సదుపాయాలపై అందరికీ అవగాహన వచ్చిన తరుణంలో అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల ప్రాంగణంలో 200 పడకల ఆసుపత్రిని గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారు, ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతోందన్నారు. Gracias.
నర్సరావుపేటలో నూతనంగా నిర్మించబడిన ఏరియా హాస్పిటల్ లింగమూర్తిలో ఉన్న ఈ హాస్పిటల్ని రేపు 26వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రామకృష్ణదేవరాయలు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఏపీ ఎంపీసీ నుంచి పెద్దలు, ఎంపీ గారు, అట్లానే వాళ్ళ ఎస్సీ గారు, ఈ గారు అధికారులు అందరూ కూడా హాజరవడం జరుగుతూ ఉంది. అట్లానే డీసీహెచ్ఎస్ గారు, కమిషనర్ ఏపీ వైద్య విధాన పరిషత్, వీళ్ళందరూ కూడా హాజరవడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఈ హాస్పిటల్ ప్రారంభించాలని చెప్పి అనేక పనులు ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏదో అడావుడిగా ఎలక్షన్ ముందు ఓపెన్ చేసి నేను బిల్డింగ్లు వరకు కట్టి ఇక్కడ ఏమాత్రం మిగిలినవన్నీ కూడా పట్టించుకోకుండా చేతులు దుక్కుపోవడం జరిగింది. అయితే నేను వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ కోవిడ్కి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. కోవిడ్లో రెండు ఫేజు రెండు దఫాలుగా రెండు వేవ్స్ కూడా ఈ హాస్పిటల్లో ఐఎంఏ డాక్టర్స్ కూడా తీసుకొచ్చి, గవర్నమెంట్ డాక్టర్స్ సపోర్ట్గా స్పెషలిస్ట్ కూడా తీసుకొచ్చి చాలా మంది పేదవాళ్ళకి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఇంజక్షన్తో సహా ఈ హాస్పిటల్లో అందించే కార్యక్రమం చేసి, అట్లానే ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా రెండు ఏర్పాటు చేశాం. అవి కూడా దాదాపు 1000 లీటర్స్ రెండు ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ విధంగా హాస్పిటల్ నుంచి అప్గ్రేడ్ చేసుకుంటూ ఈరోజు మళ్లీ నూతనంగా ప్రారంభించడానికి దానికి కావలసిన థియేటర్ లైట్స్ కానీ, ఈ థియేటర్ లైట్స్ ఐఎంఏ తరఫు నుంచి దాదాపు 2,20,000 రూపాయలు ఐఎంఏ తరఫు నుంచి డొనేషన్ చేసి లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సింకులు, బెంచెస్ ఇవన్నీ కూడా మన కేపీ రంగారావు గారు, ఆయన దాదాపు 5 లక్షల రూపాయలు ఏంతో బెంచులు, ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకోవడం జరిగింది. అలానే ఈరోజు 200 బెడెడ్ హాస్పిటల్ కూడా, ఇంతకుముందు గతంలో 100 బెడెడ్ గా ఉండేది ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట, ఇప్పుడు అదనంగా 200 పడకల హాస్పిటల్ చేయడం జరిగింది. దీని మూలాన మనకి రేడియాలజిస్ట్ రావడం అదనంగా, అట్లానే చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టరు, సైకియాట్రిక్ మానసిక వ్యాధులకు సంబంధించిన డాక్టరు, అట్లానే పెథాలజిస్టు, అట్లానే మైక్రోబయాలజిస్టు, అట్లానే ఫోరెన్సిక్, సుమారు 6 రకాల నూతన వైద్య సేవలు అందించడానికి కొత్తగా నియమైనటువంటి డాక్టర్లు కూడా ఈరోజు ఇక్కడ నియమించుకోవడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. రేపు 26 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళందరి సేవలు కూడా వినియోగించుకోవడానికి సిద్ధం చేస్తున్నాం. అలానే మరింత మెరుగ్గా ఉండటానికి ఈరోజు ఫుల్లీ ఎక్విప్డ్ ఆటోమేటిక్ ల్యాబ్, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా వైద్యం చేయడానికి డాక్టర్లకి సపోర్ట్గా మంచి ల్యాబ్ ఉంటే వైద్యం కూడా బ్రహ్మాండంగా అందించడానికి డాక్టర్లకి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆటోమేటిక్ ఇప్పుడు ఈరోజు సెల్ కౌంట్లు ఇవ్వడానికి కానీ, అట్లానే డెంగ్యూ టెస్టులు చేయడానికి ఆటోమేటిక్ ల్యాబ్, బ్లడ్ యూరియా, బ్లడ్ షుగర్, ఎలక్ట్రోలైట్స్, తర్వాత ఇవన్నీ కూడా బయోకెమికల్, పెథలాజికల్ పెథాలజీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడానికి ఆటోమేటిక్ ల్యాబ్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ల్యాబ్, వైద్య సేవలు పెంచే కార్యక్రమం, అలానే ఐసీయూ, ఫుల్ బెడ్ ఐసీయూ కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఎనస్టిస్టులు ఒక ఇద్దరు, అలానే ఫిజిషియన్ ఇంకొకరు రావాల్సి ఉంది. వాళ్ళు కూడా వాకింగ్ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేశారు ఇప్పుడు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు. సో వాటిలో తీసుకుని వాళ్ళని కూడా ఫిల్ చేసే కార్యక్రమం చేసి ఒక ఐసీయూ కూడా రన్ చేయడం, ఎందుకంటే ఐసీయూ కోవిడ్ సమయంలో కూడా దాదాపు వెంటిలేటర్స్ ఇక్కడ రావడం జరిగింది. దాదాపు ఒక 16 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ఏసీలు, ఫుల్ బెడ్ ఎక్విప్మెంట్, పైప్ లైన్,
అట్లానే సెంట్రల్ ఆక్సిజన్, సెంట్రల్ లో సక్షన్ వాక్యూమ్ సక్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఐసీయూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవకాశం ఉంది. సో అట్లానే సిటీ స్కాన్ కూడా కొత్తది, ఆల్రెడీ సిఎస్ఆర్ నిధుల కింద పవర్ గ్రిడ్ వాళ్ళకి ప్రపోజల్స్ పంపించాం. వాళ్ళు ప్రాబబ్లీ ఇంకొక 4-5 నెలల్లో ఏప్రిల్ మాసం కల్లా సిటీ స్కాన్ కూడా ఇస్తాం అందిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా సిటీ స్కాన్ కూడా అరేంజ్ చేపిస్తాం. సిటీ స్కాన్ విత్ బ్లడ్ బ్యాంక్ మరి సిటీ స్కాన్ లో కూడా మనకి చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఐసీయూ బ్యాకప్ కానీ మిగిలిన పేషెంట్స్ కానీ సిటీ స్కాన్, ఐసీయూ అట్లానే బ్లడ్ బ్యాంక్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొత్తగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెడతామని చెప్పి మనకి అంటే ప్లేట్లెట్ అగ్రిగేటర్స్ కాంపోనెంట్స్ కూడా డెంగ్యూ వ్యాధిలో కానీ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ప్లేట్లెట్స్ తెచ్చుకోవాలంటే మనం గుంటూరు, విజయవాడ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుంది. సో అవేమీ లేకుండా ఇక్కడే ప్లేట్లెట్స్ కూడా మరి అందించడానికి, వివిధ కాంపోనెంట్స్ కూడా అందించడానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ కూడా రెడ్ క్రాస్ తరఫు నుంచి ఆల్రెడీ మనం సైట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి బ్లడ్ బ్యాంక్ కూడా అందించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఎఫర్ట్స్. ఇవాళ ఏదో ఏదో హాస్పిటల్ ఓపెన్ చేయలేదు లేకపోతే అది ఇది అని పెద్దలు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేయడానికి ఒక మెడికల్ పర్సన్ గా, ఒక డాక్టర్ గా ఇన్ని ఇది ఒక మంచి హాస్పిటల్ గా, భవిష్యత్తులో ఒక మంచి హాస్పిటల్ గా రూపొందించడానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవాళ ఆటోమేటిక్ ల్యాబ్, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంపోనెంట్స్ విత్ బ్లడ్ బ్యాంక్, సిటీ స్కాన్ విత్ 200-bedded హాస్పిటల్, ఇప్పుడు అన్ని సేవలు అందించుకోవడానికి. అట్లానే వైరాలజీ ల్యాబ్, ఇవన్నీ కూడా ఈ వైరాలజీ ల్యాబ్ కూడా ఇక్కడ అందించే కార్యక్రమం. సో వీటన్నిటితో పాటు ఒక మంచి హాస్పిటల్, మంచి సేవలు అందించడానికి ఈరోజు మనం తీసుకొస్తున్నాం. అట్లానే కొత్తగా నిమిత్తులైన మన హాస్పిటల్ సూపరింటెండెంట్ డీసీహెచ్ఎస్ రంగారావు గారు కూడా ఎంతో కష్టపడి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ సురేష్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అట్లానే ఈ గ్రామ లింగమండ గ్రామ పెద్దలు మరి మన ఈశ్వరరెడ్డి గారు ఆయన కూడా ఈరోజు రాలేకపోయారు, అబ్బాయి విజయకృష్ణారెడ్డి గారు, కామిరెడ్డి నాగిరెడ్డి గారు, అట్లానే అందరూ గ్రామ పెద్దలు సహకారంతో ఖచ్చితంగా ఈ హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని గర్వంగా తెలియజేస్తూ మరి రేపు 26వ తారీఖున ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. అందరికి ఇన్విటేషన్ కార్డులు కూడా పంపిస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క హాస్పిటల్ 200-bedded హాస్పిటల్ గా ఈరోజు మనం దీన్ని ప్రారంభించుకుంటున్నాం. 200-bedded హాస్పిటల్, ఇంతకుముందు 100-bedded ఉండేది, దీన్ని 200-పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేశాం. ఈ హాస్పిటల్లో ఒక గైనకాలజిస్ట్ మదర్ అండ్ చైల్డ్. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. పల్నాడు జిల్లాలో తొలిసారిగా ద డే విత్ కలెక్టర్ కార్యక్రమం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి 9-10 తరగతులకు చెందిన 48 మంది విద్యార్థిని విద్యార్థులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సమావేశమయ్యారు.
తొలుత జిల్లా కలెక్టర్ ఒక్కొక్క విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. విద్యార్థులంతా తమ చదువుతున్నటువంటి తరగతుల్లో అత్యంత ప్రతిభ కలిగిన వారు కావటంతో భవిష్యత్తులో ఏర్పరచుకున్న లక్ష్యాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని విద్యార్థుల్లో ఎక్కువ మంది తాము డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ రంగాలతో పాటు ఇతర రంగాలను లక్ష్యంగా చేసుకుని రాణిస్తూ సామాజిక సేవ చేయాలని ఉందని తమ మనసులోని మాటను జిల్లా కలెక్టర్ ముందు వ్యక్తపరిచారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతి విద్యార్థికి విద్యలో ప్రతిభతో పాటు నిరంతర పుస్తక పఠనం, సృజనాత్మకత, నైపుణ్యతకు పదును పెట్టాలని సూచించారు. అదే మా లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు అది. అంటే ఇవన్నీ ఎవరు అడగరు. బట్ వెన్ యూ మేక్ ఎ సెంటెన్స్, వెన్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, వెన్ యూ మేక్ స్పీచెస్, వెన్ యూ రీడ్ ఇంగ్లీష్, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్స్ ఆల్వేస్ నెరేట్ ఇన్ పాస్ట్ టెన్స్, వై సమ్ సెంటెన్సెస్ విల్ బి ఫ్యూచర్. ఇప్పుడు నేను రేపు సినిమాకి వెళ్తాను, ఇప్పుడు సినిమా చూస్తున్నాను, నిన్న చూశాను అని చెప్పిన దానికి తేడా ఉందా లేదా? సో నిన్న చూశాను అంటే ఏం చెప్పాలా? ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను, ఐ వాచింగ్ మూవీ. రేపు చూస్తాను అంటే చూసాను. అదే ఇప్పుడు రేపు నేను టైంకి చూస్తూ ఉంటాను సినిమా, ఎవరు చెప్తారు? నేనేమన్నాను కరెక్ట్గా, రేపు ఈ టైంకి నేను సినిమా చూస్తూ ఉంటాను. సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు ఎంప్లాయీ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదో ఒక దానికి చేస్తావు, ఒక బ్యాంకింగ్కో లేకపోతే ఒక స్కూల్కో లేకపోతే అంటే ఒక ఎడ్యుకేషన్కో బ్యాంక్కో ఇన్సూరెన్స్కో. సో డాడీ 3 రోజులు నా ఉండేవాళ్ళ ఊళ్ళో హెల్త్ అసిస్టెంట్ అన్నమాట. సో నా మీద కంట్రోల్ ఉండేది కాదు, నాకు ఎవరు చెప్పిన వాళ్ళు కానీ ఎవరు లేరు, ఓన్లీ స్కూల్, ఫ్రెండ్స్, టీచర్స్ లేదా బుక్స్. ఇదే ఒక మంచి ఇంజనీర్ అనమాట. ఈయన ఎవరు? సత్యనాథన్, సాఫ్ట్వేర్. ఇప్పుడు మీలాగ ఐఐటి సాఫ్ట్వేర్ డెవలపర్. చూడండి, మనకి 10th క్లాస్ అయిన తర్వాత మీరు పాలిసెట్ రాయొచ్చు, ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకోవచ్చు, 10th క్లాస్ మార్కుల నుంచి AAA కి వెళ్ళచ్చు. పాలిసెట్ రాస్తే ఇలా చదవాలి, ఇంటర్మీడియట్ నుంచి అయితే అవన్నీ ఉంటాయి. ఐఐటి ఇందాక చెప్పారు కదా, బిట్ సాట్, బిట్స్ పిలాని, సో బిఆర్, బీటెక్, అలా మీరు 4 ఇయర్స్ అలా మీరు 4 ఇయర్స్ చదవాలన్నమాట. అర్థమైందా? ఒక స్టేజ్ తర్వాత ఒకదాని పాటు ఇంటర్లింక్డ్ ఉంటుంది, అది కెమికల్ ఇంజనీర్, నెక్స్ట్ మెకానికల్. ఓకే, నెక్స్ట్ యా ఇంజనీరింగ్లో ఏమి ఉన్నాయి రాసావా? నెక్స్ట్ స్లైడ్ పెళ్ళి చూడు. ఒక సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్స్ ఉంది. ఇప్పుడు మంచి హైయర్ ల్యాప్టాప్ ఉంటుంది, సో మీరు కొంచెం చూసుకొని నువ్వు నచ్చింది ఐఐటీలో అవసరం అవుతుందో లేదో చెప్పలేదు. ఇప్పుడు దీనికి నువ్వు ఇంకొంచెం 20-30,000 యాడ్ చేసుకుంటే అవసరం బట్టి ఒక మంచి కాన్ఫిగరేషన్ కూడా నువ్వు చూసుకుని కొనుక్కో. అందుకే నేను కొనలే, లేకపోతే దీనికి కూడా వస్తుంది ఒక ల్యాప్టాప్. సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో ఐఐటీలో కొట్టాను, చాలా మంది ఇంజనీర్స్ అవ్వాలి అనుకుంటున్నాను కదా. సో ఐఐటి ఏం చెప్పాను ఫస్ట్? ఏ కాలేజ్ అని చెప్పాను? టాప్ కాలేజ్ ఐఐటి. సెకండ్ అంటే బిట్స్ పిల్లా. థర్డ్ ఎన్ఐటి. సో ఐఐటిలో మెటలర్జీ వచ్చింది అంటే చెప్తా. సరేనా? వెరీ గుడ్. ఏ స్కూల్? నవోదయలో చదువుకున్నాను. నవోదయ అంటే ఇంకా అప్పుడు సెలక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఓకేనా? సార్ సార్ ఒకసారి కొంతమంది ఐఏఎస్ అని చెప్పారు కదా. సో 8th క్లాస్ ఉండేటప్పుడు మా స్కూల్కి ఒక కలెక్టర్ గారు వచ్చారు. ఫస్ట్ టైం కలెక్టర్ని చూడటం, దగ్గర చూడటం. సో కలెక్టర్ గారి చేతుల మీదకి అప్పుడు ఏదో సమ్ August 15 సమ్ రిపబ్లిక్ డే టైంలో ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారనమాట. ఎస్ఏ టాపిక్ కూడా గుర్తుంది నాకు, సమాజంలో సమాజం మీద సినిమా ప్రభావం, అది టాపిక్. అందులో నాకు 2nd వచ్చింది. ఫస్ట్ మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని ఇంకొక అబ్బాయి వచ్చింది, నాకు 2nd వచ్చింది. మేమిద్దరం కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఓకే సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ అది ఏంటనో తెలియదు కానీ, బట్ ఆయనలాగా ఒక కలెక్టర్ అవ్వాలని అనుకున్నాం. అనుకున్న తర్వాత మా సోషల్ టీచర్ని కలిస్తే దానికి జనరల్ నాలెడ్జ్ ఉండాలి, న్యూస్ పేపర్ బాగా చదవాలి అని చెప్పి అప్పటి నుంచి మాకు న్యూస్ పేపర్ వచ్చేది కాదు. సో నాకు ఒక 6-7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో గౌరంపేట అని ఉండేది, మా ఫ్రెండ్ రఘు అని ఉండేవారు. వాళ్ళ నాన్నగారు అప్పుడు పోస్ట్ మాస్టర్ అనమాట. సో వాళ్ళ ఇంటికి న్యూస్ పేపర్లు వచ్చేది.
అప్పుడు ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఈనాడు వార్త. సో ఆ న్యూస్ పేపర్స్ వస్తే వీకెండ్లో సండే సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వారం రోజులు న్యూస్ పేపర్స్ వేసుకుని ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ అన్ని కట్ చేసుకొని ఒక ఒక ఆర్డర్లో పెట్టుకునేవాళ్ళు అనమాట న్యూస్ రాసుకోవటం. అలా 8th, 9th, 10th కలిపి సుమారు 10,000 క్వశ్చన్ల వరకు తయారు చేసుకున్నాను మా స్కూల్ వర్క్. ఇప్పుడు మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లోనూ ఇప్పుడు కాంపిటీషన్స్ అటెండ్ అవ్వాలి, బట్ మా స్కూల్ వర్క్ కూడా నేను ఫస్ట్ వచ్చేవాడిని. తర్వాత అలాగే 10th క్లాస్ సో అలా నాకు ఐఏఎస్ అవ్వాలి అనిపించింది అన్నమాట, సివిల్స్ రాయాలి అనిపించింది. తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నాను, ఎంపీసీ తీసుకున్నాను 10th క్లాస్ అప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న తర్వాత మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి. సో అంటే ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఐఐటి, తర్వాత విట్స్ పిల్ల, తర్వాత ఎన్ఐటీస్. ఎప్పుడు ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ఇంక అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఐఐటి అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంతకు నేను చెప్పాను అందులో నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చింది. సో ఎన్ఐటీలో వచ్చిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు మూడు ఆప్షన్స్ అన్నమాట. ఒకటి ఉద్యోగం చేయాలి, రెండు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాలి. మనకి అంటే మీరు మనం చుట్టూ సూర్యుడు మనకి మధ్యాహ్నం ఒకలా కనపడతాడు, మార్నింగ్ ఒకలా పెద్దగా కనపడతాడు, ఈవినింగ్ కూడా మళ్ళీ పెద్దగా కనపడతాడు అనమాట. అంటే అది మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఈ రొటేషన్ అయ్యేటప్పుడు, సన్ రొటేట్ అవుతుంటారు కదా, ఈ రొటేట్ అయ్యేటప్పుడు ఈ 24 అవర్స్లో మనకి ఆ మార్నింగ్ ఈవినింగ్ యాంగిల్స్ మనకు అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట. అబ్ట్యూజ్ యాంగిల్లో మనకు సూర్యుడు పెద్దగా కనపడతాడు. ఓకే, సో అది ఆ పెద్దగా కనబడేటప్పుడు ఆ యాంగిల్లో వచ్చిన ఆ చేంజెస్లో మనకు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కనపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఇంకొంచెం మన స్పేస్లోకి వెళ్ళిపోయాం అనుకో, ఒక 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 50-60 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళిపోతే బ్లూ కనపడుతుంది, బ్లాక్ కనపడుతుంది స్పేస్. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహం పక్కనున్న లూథరన్ అందుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెటి సతీమణి లక్ష్మి సోమవారం ఉదయం సందర్శించారు. అక్కడ చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. పండగ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు కలెక్టర్ సతీమణి లక్ష్మికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసతి గృహంలో సంధ్య అనే అంధ విద్యార్థిని సాంకేతిక పరంగా నైపుణ్యంతో అద్భుతంగా పనిచేస్తున్న తీరు చూసి మెచ్చుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటలు పాడించారు. ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో ఎప్పుడూ సంతోషంగా జీవిస్తూ తమకున్న నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు చూసి తన్మయం చెందారు, వారిని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో లూథరన్ అందుల పాఠశాల నిర్వాహకులు, వసతి గృహ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ 7వ మహాసభలు ఈ నెల 29న గుంటూరు పట్టణంలోని కొరటాల సత్యనారాయణ భవనంలో ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట కార్యదర్శి కె కృష్ణ స్థానిక ఎన్జీఓ హోంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే ప్రజాస్వామ్య రాజ్యం అని చెబుతున్నప్పటికీ దళితులు, ఆదివాసీలు, ముస్లింల మీద నిత్యం ఏదో ఒక రూపాయిన దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ నిర్మూలించడానికి ఏర్పడినటువంటి సంఘం కుల నిర్మూలన పోరాట సమితి. పెద్దవాళ్ళ వరకు, వయసు పెద్దవాళ్ళ వరకు అంటే 4 నెలల పసిబిడ్డ మొదలు 80 ఏళ్ల వృద్ధురాలు వరకు వాళ్ళ మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఈ పాలక వర్గాలు ఒక విష సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నాయి. కులాన్ని ఇచ్చిన మీద కుల వ్యవస్థను పెంచి పోషిస్తా ఉన్నాయి. మొత్తం మరణ హోమాలను పెంచి పోషిస్తా ఉన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆ అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని వర్గాలు ఎవరైతే దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారో అటువంటి ప్రజలను ఐక్యం చేసే లక్ష్యంతో కుల నిర్మూలన పోరాట సమితి 22 ఏళ్లుగా ఈ జిల్లాలో పనిచేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ పల్నాడు జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.
పల్నాడు జిల్లాలో తొలిసారిగా ద డే విత్ కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.